మరి కంటికి కనిపించని ఒక వైరస్ ప్రపంచాన్ని ఎంత గడగడలాడిస్తుంటే ఆ దేవుడే కనిపిస్తే ఏమైపోతాం? దేవి స్తోత్రం. కంటికి కనిపించని ఒక వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దేవుడు ఉంటే కనిపించాలంటున్న ఆస్తికులారా అడుగుతున్నాను నేను, దీని జవాబు మీరు ఇవ్వాలి. దేవుడు ఉంటే చూపించండి. దేవుడు లేడు అని ఈ ప్రపంచాన్ని మాయ చేస్తూ మోసం చేస్తున్న ఒక నాస్తిక ప్రపంచాన్ని అడుగుతున్నాను నేను. మరి కంటి కనిపించని వైరస్ నమ్ముతున్న బాబు గోగిడిని కంటి కనిపించని వైరస్ నమ్ముతున్న నాస్తిక ప్రపంచమా? మరి కంటికి కనిపించని దేవుడు ఉన్నాడా లేదా ఇప్పటికైనా తెలుసుకో. కంటి కనిపించనంత మాత్రాన దాని శక్తి దాని ఉనికి లేదు అనుకోవడం అనేది అది నీ అవివేకము, అది నీ అజ్ఞానం. దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమెరికా వాళ్ళు ఒక వాదన మొదలుపెట్టారు, దీన్ని కనిపెట్టింది చైనా వాళ్ళే. మేము మా పరిశోధకులు పంపిస్తాం అక్కడికి, మేము పంపించి అక్కడ పరిశోధన జరపడానికి మాకు అవకాశం ఇవ్వాలి. అలా చేస్తే మాత్రం ప్రపంచ దేశాలన్నీ మన నాశనం చేసేస్తాం. ఇది చైనా వల్లే వచ్చింది, చైనాలోనే వచ్చింది, రావటం అక్కడ వచ్చింది. ఏమో కానీ పుట్టించడం మాత్రం దేవుడే పుట్టించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆ దేశ ప్రధాని ఏమన్నాడు తెలిసే, చైనా దేశానికి నేనే రక్షకుని. క్రైస్తవులారా, చైనా ప్రజలారా, మీరు దేవుడు పట్టాలని తీసే నా ఫోటో పెట్టుకోండి, మీ ఇళ్లలో నా ఫోటో పెట్టుకోండి, నేనే మీ రక్షకుని, నేనే దేవుడిని, నేను తప్ప వరకు దేవుడు లేడు అని ఎప్పుడైతే జీపుహాంగా అన్నాడో అన్న కొద్ది రోజులకి దేవుని యొక్క కోపం ఆ దేశం మీద ప్రబలగా ఆ దేశంలో ఈ యొక్క ఈ వైరస్ ని దేవుడు పంపించాడు. ఆ దేశాన్ని పంపించాడు. దేవుని మీద తగ్గబడతావా నువ్వు? దేవుని మీద తగ్గబడతావా నువ్వు? దేవుడు అనుకుంటున్నావా? నీవే దేవుడు అని చెప్పుకుంటున్నావా? దేవుడు అనే భయం లేకుండా నేనే దేవుణ్ణి. యేసు ఈ క్రైస్తవ దేవాలయంలో ఏమి ఈ క్రిస్టియన్ ఫోటోస్ తీసేయండి, నేనే రక్షకుని చైనా అన్నాడంటే దేవుడు కోపం వచ్చి ఆ భయంకరమైనటువంటి ఆ ఉగ్ర రూపానికి చైనా ఆహుతి అయిపోయింది. కోపం వచ్చిన దానికి దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఒక జీవిత జీవం పోసేది దేవుడు మాత్రమే. చైనాలో పుట్టింది అంటే ఒప్పుకుంటాడు, కానీ చైనా పుట్టించిందంటే మాత్రం బైబిల్ ఒప్పుకోదు. ఎందుకు అంటే ఎవరికి నీ పుట్టించే అధికారం లేదు. ఒక జీవికి జీవాన్ని పోయగలిగే శక్తి నేను ఆరాధించున్న దేవుడికి మాత్రమే ఉన్నది. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం చూడండి. యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం చివరి మాట, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగ లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగ లేదు. లేదండి, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏది కలిగిన అది ఆయన వలన మాత్రమే కలుగును గాక. దేవుడి స్తోత్రం.
దాంట్లో జీవాన్ని పొయ్యలేడు. ఆ జీవం పోషణ దేవుడు తెలుసా? దేవుడే. దేవుడు జీవం పోస్తారే కరోనాని పుట్టింది. పేరు ఏదైనా పెట్టుకో, వైరస్ కి జీవం మాత్రం దేవుడు బలమే కలిగింది. ఎవడు చైనా వాళ్ళు పుట్టించలేదు, పుట్టించని కారణం ఎవరికి లేదు. కానీ దేవుని కోపం చైనాలో రగులుకుంది. రగులుకున్న ఈ కోపం ప్రపంచం మొత్తానికి అంటుకుంది. ఆమేన్. రగులుకున్నటువంటి కోపం ప్రపంచం మొత్తం చుట్టుకుంది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడు తెలుసా? వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమిచ్చాడండి? వార్నింగ్. ఇవి హెచ్చరికలు మాత్రమే తప్ప సమాప్తము కాదు, అంతము కాదు. హల్లెలూయా. చాలా మంది పరిస్థితి చూస్తే ఏమనుకుంటారంటే ఇంకా ఏమి లేదు, ఇంకా నశించిపోతా ఉంది, నాశనమైపోతా ఉంది. ఈ మధ్య కాలంలో వల్ల కొన్ని చోట్ల ఒక ప్రాంతంలో కొన్ని లక్షల కాకులు, ఎక్కడో ఉండవలసిన కాకులు వరల దగ్గరకు వచ్చేసి మనిషి బయటకు వచ్చే సార్ ఒక్క మనిషి మీద 1000 కాకులు ఆడుతున్నాయి. 1000 కాకులు అండి, ఒక్క మనిషి మీద 1000 కాకులు ఆడుతున్నాయి. దేవుడికి స్తోత్రం చెప్తాం. మన ఊళ్ళో వచ్చి పడుతుంది. ఎవడేం చేయగలండి? అసలు ఎన్ని వింతలు, ఎన్ని సూచనలు అండి. దేవుడు చెప్తాడు మీరు వింతలు చూస్తారు, సూచనలు చూస్తారు, తెగుళ్ళు చూస్తారు. ఇవన్నీ కూడా నా రాకడకు ఏమై ఉన్నాయి? సూచనలు. ఇవన్నీ ఏమై ఉన్నాయండి? నా రాకడకు ఏమై ఉన్నాయి? మరి కనిపెట్టలేదు. దేవుడు చేసిన దానికి మనిషి రెమెడీ ఇవ్వలేదు. నీ జ్ఞానం పనికిరాలి. ఎంత లక్షల మంది చచ్చిపోతా ఉంటే ఎంత మేధావులు 24 గంటలు ల్యాబ్ లో కూర్చొని సైన్స్ రీసెర్చ్ 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 అంటూ ఆ 24 గంటలు ల్యాబ్ లో ఉన్నటువంటి ఈ మహామేధావులందరూ ఏమైపోయినట్టు, ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పటి వరకు మందు దొరకలేదా, కనిపెట్టలేకపోయాడా? ఎప్పటికీ వ్యాక్సిన్ రాదు. దీని అంతము, దీని ముగింపు దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. తెలుసుకుంటారు చెప్పండి. దీని అంతం ఎక్కడుంది, దీని ముగింపు ఎక్కడుంది? దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. ఉన్నది అయితే మరి ఎవరు దేశాన్ని కాపాడు? ఈ తెగులు నిరోధించుట ఎలా? ఈ తెగులు నిరోధించబడాలంటే ఏం చేయాలి? ఈ తెగులను ఎవరు నిరోధిస్తారు? ఈ తెగులను ఎవరు బంధిస్తారు? ఈ తెగుల నుండి ఎవరు కాపాడతారు? ఈ తెగులు నిరోధించబడటం ఎలా? ఎలాంటి సంఘమాన తరుపుకండి. ఇంచుమించు 3 నిమిషాలు పోయారు కదా, ఇంకా మంత్రం మీరు వచ్చినటువంటి వాళ్ళు చాలా విలువైన ఈ సమాచారం మీరు తెలుసుకుని అనేక మందికి చెప్పాలని అదే నా ఉద్దేశం. దేవుడు చెప్పండి హల్లెలూయా. నిన్నటి దేవుని పెట్టాలా, ఈ తెగులు ఎవరు నిరోధిస్తారు? ఈ 75 రోజులు కూడా మనం అందరం బతుకున్నామంటే కారణం ఏంటో తెలుసు. సామెతలు 9:11 సామెతల గ్రంథం 9:11 దీర్ఘాయుష్కాలం చెప్పండి ఎవరి వల్ల కలుగుతుందండి? నువ్వు తీసుకునే డైట్ వలన, మందులు వలన, మెడిసిన్ వలన, ట్రీట్మెంట్ వలన, నువ్వు తీసుకునే జాగ్రత్త వలన కాదు. నా వలన
అలా చెప్పండి, నీవు జీవించి సంవత్సరంలో మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంత 70. దేవుని కృప, దేవుని ప్రేమ మన మన మీద దేవుడు బాగా ముద్ద చేసిన అనుకోండి, ఎప్పుడంట దేవుని స్తోత్ర హల్లెలూయా. ఎంతండి 80 సంవత్సరాలు. ఇది దేవుడు మనిషికి నియమించిన దీర్ఘాయుష్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం దీర్ఘాయువు ఎవరు కలుగును? జీవితం
మధ్యలో లేని కాలాన్ని పొందుకున్నాం. నేను స్తోత్రం చెప్పండి. వింటారా? దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏంటి? మన ఆయుష్కాలం పరిపూర్ణంగా అనుభవించు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడు మీ ఆయన తీసుకుపోయి, మీ పిల్లలు తీసుకుపోయి, మీ భార్యతో తీసుకుపోయి మధ్యలో చావుతో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నుంచి చచ్చిపోతానంటారు ఏంటి? ఆ ఒక్కరోజు పొడిగింపు కోసమేమో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న వాడికి ఏమో దక్కని ఆయుష్కాలము దేవుడు నీకు ఇస్తే మీ ఆయన మా ఆయన చెప్పాడు, మా ఆయన తిరుగుపోతాడు, మా ఆయన ఎలా ఉన్నాడు, మా ఆయన ఎలా ఉన్నాడు, తప్పులో పోతాను, నీ చచ్చిపోతాను, కోతలు ఒకటి చెప్తా, ఎంత మంది చెప్తా, ఎంటంటారు చెప్తానంటే నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విలువైనది నీ ఆయుష్కాలం, ఇది దేవుడే అనుగ్రహించిన కాలం. విలువైనది నీ ఆయుష్కాలం, ఇది దేవుడే అనుగ్రహించిన కాలం. గమనించండి, గమనించిన కాలం ఇది. మరి ఇంత విలువైన దాన్ని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు అర్థం కాదు. దేవుడు చెప్పండి. హల్లెలూయా. ఆయుస్సును పెంచగలిగిన దేవుడు అంటున్నారా? నమ్ముతుంటే మీరు అందరూ లేదు, మీరు అవసరం వచ్చినప్పుడు అదే అంటారు, అవసరం లేనప్పుడు అంటా ఉంటారు, నటు లేపడం. నేను స్తోత్రం చెప్పండి. మన దేవుడు తీసేస్తున్నాడు నీ మొహమే కాదు, ఆయన ఏం ఉపయోగపడతాడని తీసుకుంటాడని నేను స్తోత్రం చెప్పండి. బ్రతికితే, చనిపోతే నీకు మేలు, బ్రతికి ఉంటే సేవకు మేలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతే కదండి, బ్రతికితే ఎవరికి మేలు? బ్రతికితే దేవుడికి మేలు. ఆ పాట లేదు, నేను పాడాను, అద్భుతమైన పాట, వీడియోలో పాడాను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతుకుంటే వలన సేవకు మేలు, చనిపోకుంటే వలన నాకు మేలు. చచ్చిపోయిన అనుకోండి నాకేమే, బ్రతికితే, బ్రతికితే సేవకు మేలు. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. హ్యాపీగా ఉంటాం. దేవుడు స్తోత్రం చెప్పండి. దేవుడు ఆలోచన